హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం నవంబర్ మరియు డిసెంబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ బ్యాంకింగ్ అవేర్నెస్, బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనే వాటిని చూద్దాం. ఓల్డ్ వీడియోస్ మీకు ప్రీవియస్ మంత్స్ అక్టోబర్, సెప్టెంబర్, ఆగస్ట్ వీడియోస్ చూడాలి అనుకుంటే వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి మీరు ఓల్డ్ వీడియోస్ అనే వాటిని చూడొచ్చు. వరల్డ్ బ్యాంక్ ఆమ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఎఫ్సి ఇన్వెస్టెడ్ $200 మిలియన్ ఇన్ ద మహేంద్రా అండ్ మహేంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్. మనకి ప్రపంచ బ్యాంక్ ఆమ్ అయిన ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఎఫ్సి వచ్చి మహేంద్రా అండ్ మహేంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీలో $200 మిలియన్ పెట్టుబడి పెడతం జరిగింది. సో మనకి ఐఎఫ్సి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది వరల్డ్ బ్యాంక్ ఆమ్స్లో మనకి ఒకటి. సో వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో ఏ ఆర్మ్స్ ఉన్నాయని ఒకసారి చూసినట్లయితే మనకి ఐబిఆర్డి, ఐడిఏ, ఐఎఫ్సి, ఐసిఎస్ఐడి, అలాగే ఎంఐజిఏ. ఫుల్ ఫామ్స్ కూడా ఇంపార్టెంట్. మనకి ఐబిఆర్డి అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, అలాగే ఐడిఏ అంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఐఎఫ్సి అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఐసిఎస్ఐడి అంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్, అలాగే ఎంఐజిఏ అంటే మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. సో ఐదు కూడా మనకి వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో ఆర్మ్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆన్లైన్ ట్రక్కింగ్ ప్లాట్ఫామ్ బ్లాక్ బర్క్ హ్యాస్ పార్ట్నర్ విత్ ద ప్రైవేట్ లెండర్స్ ఐడిఎఫ్సి బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్ టు ప్రొవైడ్ ద ఫాస్ట్ ట్యాగ్స్ టు ట్రక్ ఓనర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనకి ఫాస్ట్ ట్యాగ్స్ అనేవి డిసెంబర్ 15 మనకి తప్పనిసరి చేయడం జరిగింది కదా ప్రతి వెహికల్కి కూడా. సో మనకి ఆన్లైన్ ట్రక్కింగ్ ప్లాట్ఫామ్ అయిన బ్లాక్ బర్క్ వచ్చి ప్రైవేట్ రుణదాతలు అంటే ప్రైవేట్ బ్యాంక్స్ అయిన ఐడిఎఫ్సి అలాగే ఎస్ బ్యాంక్స్తో టైఅప్ అయి భాగస్వామ్యం చేసుకుని ట్రక్ యజమానికి సంబంధించి ఫాస్ట్ ట్యాగ్స్ అనేవి ఉచితంగా అందించడం జరిగింది. సో బ్లాక్ బర్క్ అనే సంస్థ మనకి ఐడిఎఫ్సి ఎస్ బ్యాంక్తో టైఅప్ పెట్టుకుని ఈ స్కీమ్ని ప్రొవైడ్ చేసింది. నెక్స్ట్, వాల్మార్ట్ లాంచెస్ క్రెడిట్ కార్డ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ భాగస్వామ్యంతో వాల్మార్ట్ వచ్చి మనకి క్రెడిట్ కార్డును ప్రారంభించడం జరిగింది. జనరల్గా కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ అంటారు. మనకి క్రెడిట్ కార్డు పైన ఈ కంపెనీ పేరు అలాగే బ్యాంక్ పేరు రెండు కూడా ఉండడం జరుగుతుంది. మనం ఈ క్రెడిట్ కార్డుని యూస్ చేసి మనకి వాల్మార్ట్లో పర్చేస్ చేసినప్పుడు మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కానీ పాయింట్స్లో యాడ్ అవ్వడం కానీ ఇటువంటి ఆఫర్స్ అనేవి బ్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వాల్మార్ట్ మనకి ఎవరు భాగస్వామ్యంతో ఈ క్రెడిట్ కార్డును ప్రారంభించింది అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్, ఇండస్ ఇండియా బ్యాంక్ న్యూ ఎండి అండ్ సిఇఓ సుమంత్ కాత్పాలియా. మనకి ఇండస్ ఇండియా బ్యాంక్ సంబంధించి కొత్త మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు అంటే సుమంత్ కాత్పాలియా. నెక్స్ట్, ఇండియన్ బ్యాంక్ హ్యాస్ సైన్డ్ ఏ ఎంఓయూ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ముత్తూట్ మైక్రో ఫైనాన్స్ టు సర్వ్ ద మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. మనకి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్తో సేవలు అందించడం కోసం ఇండియన్ బ్యాంక్ వచ్చి ఎన్బిఎఫ్సి కంపెనీ అయిన ముత్తూట్ మైక్రో ఫైనాన్స్తో అవగాహన ఒప్పందం అనేది కుదుర్చుకుంది. సో ముత్తూట్ ఫైనాన్స్తో మనకి ఏ బ్యాంక్ అనేది ఒప్పందం చేసుకుంది మనకి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కోసం అంటే ఇండియన్ బ్యాంక్. నెక్స్ట్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాంచెస్ ఇన్స్టెంట్ డిజిటల్ సేవింగ్ అండ్ ఇన్స్టెంట్ ఎఫ్డి అకౌంట్. మనకి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చి ఇన్స్టెంట్గా డిజిటల్ సేవింగ్స్ అలాగే ఇన్స్టెంట్గా ఎఫ్డి ఖాతాను ప్రారంభించడం కోసం పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇన్స్టెంట్ డిజిటల్ సేవింగ్, ఇన్స్టెంట్ ఎఫ్డి అకౌంట్ని స్టార్ట్ చేసిన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏది అంటే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. నెక్స్ట్, కర్ణాటక గ్రామీణ బ్యాంక్ ఇనిషియేట్స్ మొబైల్ ఏటీఎం ఇన్ రూరల్ ఏరియాస్. కర్ణాటక గ్రామీణ బ్యాంక్ వచ్చి మనకి గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ ఏటీఎం సేవలను ప్రారంభించడం జరిగింది. మనకి రూరల్ ఏరియాస్లో జనరల్గా ఎక్కువ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ కానీ ఏటీఎమ్స్ కానీ ఎక్కువ ఉండవు కదా. అటువంటి ప్లేసెస్లో మనకి మొబైల్ ఏటీఎమ్స్ అంటే ఒక వ్యాన్ టైప్లో మనకి మొబైల్ వ్యాన్ టైప్లో అక్కడికి వెళ్తుంది. అక్కడ మనకి ఏటీఎం సేవలు అనే వాటిని వినియోగించుకోవచ్చు. సో ఈ మొబైల్ ఏటీఎం రూరల్ ఏరియాస్లో రీసెంట్గా ప్రారంభించిన బ్యాంక్ ఏది అంటే మనకి కర్ణాటక గ్రామీణ బ్యాంక్. The Government of India has approved the release of 8,655 crore as fresh capital to 3 public sector banks. The list includes Allahabad Bank, Indian Overseas Bank and UCO Bank. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చి మూడు బ్యాంకులకు సంబంధించి పెట్టుబడులని విడుదల చేయడం జరిగింది. అమౌంట్ ఎంత అంటే 8,655 కోట్ల రూపాయలు. ఇండివిజువల్గా అమౌంట్ చూసినట్లయితే అలహాబాద్ బ్యాంక్కి 2,153 కోట్ల రూపాయలు, యూకో బ్యాంక్కి సంబంధించి 2,142 కోట్ల రూపాయలు, ఎక్కువ అమౌంట్ మనకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఐఓబికి 4,360 కోట్ల రూపాయలు ప్రొవైడ్ చేసింది. సో టోటల్ అమౌంట్ అయితే 8,655 కోట్ల రూపాయలు.
నెక్స్ట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిసిఐ అప్రూవ్స్ ద మెర్జర్ ఆఫ్ పిఎన్బి పరిబాస్ మ్యూచువల్ ఫండ్ అండ్ బరోడా బీఓబి మ్యూచువల్ ఫండ్. సో మనకి బరోడా మ్యూచువల్ ఫండ్ని అలాగే బిఎన్బి పరిబాస్ మ్యూచువల్ ఫండ్ని రెండింటిని మెర్జ్ చేయడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఓకే, పిఎన్బి పరిబాస్ మ్యూచువల్ ఫండ్ అలాగే బరోడా మ్యూచువల్ ఫండ్ విలీనాన్ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఆమోదించడం జరిగింది. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫార్మర్ డిప్యూటీ గవర్నర్ హెచ్ఆర్ ఖాన్ విల్ టేక్ ఛార్జ్ ఆస్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ స్టీరింగ్ కమిటీ ఆఫ్ కోర్ట్ ఫర్ రెస్పాన్సిబుల్ లెండింగ్ ఇన్ మైక్రో ఫైనాన్స్. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ డిప్యూటీ గవర్నర్ అయిన హెచ్ఆర్ ఖాన్ వచ్చి కోర్ట్ ఫర్ రెస్పాన్సిబుల్ లెండింగ్ మైక్రో ఫైనాన్స్ యొక్క స్టీరింగ్ కమిటీ మొట్టమొదటి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో స్టీరింగ్ కమిటీ ఆఫ్ కోర్ట్ ఫర్ రెస్పాన్సిబుల్ లెండింగ్ సిఆర్ఆర్ ఇన్ మైక్రో ఫైనాన్స్ యొక్క మొట్టమొదటి చైర్మన్ ఎవరు అంటే మాజీ డిప్యూటీ గవర్నర్ అయిన హెచ్ఆర్ ఖాన్. నెక్స్ట్, ముత్తూట్ ఫైనాన్స్ టు అక్వైర్ ఐడిబిఐ మ్యూచువల్ ఫండ్ ఫర్ 215 crores. మనకి ముత్తూట్ ఫైనాన్స్ వచ్చి ఐడిబిఐ మ్యూచువల్ ఫండ్ను 215 crores కొనుగోలు చేయడం జరిగింది. సో ఐడిబిఐ మ్యూచువల్ ఫండ్ను 215 crores కొనుగోలు చేసిన ఎన్బిఎఫ్సి ఏది అంటే ముత్తూట్ ఫైనాన్స్, లేదా ఎంతగా కొనుగోలు చేసింది అంటే 215 crores. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ఇంప్లిమెంట్ ద ఓటీపీ బేస్డ్ ఏటీఎం క్యాష్ విత్డ్రాల్స్ ఫ్రమ్ January 1, 2020. January 1, 2020 కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకి జనరల్గా ఏటీఎం కార్డు కాకుండా స్మార్ట్ ఫోన్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఫోన్ అనేది అందరి దగ్గరే ఉంటుంది కాబట్టి మనకి ఫోన్కి ఏటీఎం ఓటీపీ వచ్చే విధంగా ఫెసిలిటీ అనేది ఉంటుంది. మన డీటెయిల్స్ ఎంటర్ చేసి ఆ ఓటీపీని ఎంటర్ చేసి మనం ఏటీఎం నుండి ఏటీఎం కార్డు లేకుండానే మనం మనీ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. సో ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టనున్న బ్యాంక్ ఏది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విల్ సైమల్టేనియస్లీ పర్చేజ్ అండ్ సెల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వర్త్ ఆఫ్ 10,000 crore అండర్ ఏ స్పెషల్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్, ఓఎంఓ, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్. సో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అంటే ఏంటి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఓపెన్ మార్కెట్లో మనకి గవర్నమెంట్ సెక్యూరిటీని సెల్ చేయడం లేదా పర్చేస్ చేయడం చేస్తూ ఉంటుంది, దాన్నే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటాం. ఇప్పుడు రెండు కూడా సైమల్టేనియస్గా పర్చేజ్ అండ్ సెల్ రెండింటినీ కూడా 10,000 crore మనకి ఆర్బీఐ అనేది చేపట్టనున్నది. నెక్స్ట్, నెఫ్ట్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్స్ టు బి మేడ్ 24/7 ఫ్రమ్ December 16. జనరల్గా నెఫ్ట్ అనేవి మనకి కొన్ని సమయాల్లో మాత్రమే అవేవి అంతకుముందు. సో ఇక నుండి నెఫ్ట్ అనేది మనకి December 16 24/7 అంటే 24 గంటలు 7 రోజుల్లో మనకి హాలిడేస్లో ప్రతిరోజు కూడా 24 అవర్స్ కూడా పనిచేసే విధంగా December 16 నెఫ్ట్ని చేంజ్ చేయడం జరిగింది. The Reserve Bank of India has waived NEFT RTGS transfer charges for saving account holders effective from January 1, 2020. మనకి నెఫ్ట్ ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మనకి ఛార్జెస్ అనేవి తీసుకోవడం జరిగేది. సో మనకి January 1, 2020 నెఫ్ట్ ఆర్టీజీఎస్ ట్రాన్స్ఫర్ ఛార్జెస్ అనేవి కంప్లీట్గా తీసివేయడం జరిగింది. నెక్స్ట్, యూనియన్ గవర్నమెంట్ ఇన్ఫార్మ్డ్ ద లోన్స్ వర్త్ ఆఫ్ 10 lakh crore rupees హ్యావ్ బీన్ శాంక్షన్డ్ టిల్ 1 నవంబర్ దిస్ ఇయర్ అండర్ ద ప్రధానమంత్రి ముద్రా యోజన. సో ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం కింద నవంబర్ 1 వరకు కూడా 10,00,000 crore విలువైన రుణాలు అనేవి మంజూరు చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో నెక్స్ట్, రీసెంట్గా డిసెంబర్లో 5th బై మంత్లీ మానిటరీ పాలసీ 2019-20 విడుదల చేయడం జరిగింది. దీనిలో భాగంగా పాలసీ రేట్ చూసుకున్నట్లయితే రెపో రేట్ అనేది 5.15%, రివర్స్ రెపో అనేది 4.90%, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ MSF వచ్చి 5.40%, బ్యాంక్ రేట్ అనేది 5.40%, అలాగే రిజర్వ్ రేషియోస్ అయిన CRR వచ్చి 4%, SLR వచ్చి 18.50%గా ఉంది. సో ఇది మనకి నవంబర్ డిసెంబర్లో ఉన్న ఇంపార్టెంట్ బ్యాంకింగ్ న్యూస్ అనేది. సో మీకు ఓల్డ్ మంత్ యొక్క బ్యాంకింగ్ వీడియోస్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను, వాటి ప్లేలిస్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరన్నా చూడాలి అనుకుంటే అక్కడ నుండి చూడొచ్చు. వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.